listeners, welcome to ABN. Welcome to ABN Crime Stories. Screw matrame clue. Crime story vinda. A steel screw ne parishilistu kurchunadu Inspector Shibi Tom. Id ekkadi nunchi vachindi? Evariki cherindi? Mystery ga unde. Case lo idokkate clue. Pai adhikarulu chala mandi involve ayi unnaru ee case lo. Andari prashna okkate. Ee screw istunna clue enti? Deeni sontadaru evaru? సార్, దాని మీద బ్రాండ్ నేమ్ని బట్టి అది పూణేలోని యూనిట్లో తయారైందని టీమ్ మెంబర్స్ చెబుతుంటే ఒకే బ్యాచ్ నంబర్ కూడా ఉంది దీని మీద. ఆ యూనిట్ నుంచి ఇదెక్కడికి చేరింది తెలుసుకోండి వెంటనే అన్నాడు శిబిటామ్. ఆర్థోపెటిక్ పరికరాల ఉత్పత్తిదారు పిట్కార్ ఏజెన్సీ కొచ్చిలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లిపోయారు టీమ్ మెంబర్స్. ఆ బ్యాచ్ నంబర్ స్క్రూలని కేరళ అంతటా 300 సర్జరీల్లో వాడారు సార్. కొచ్చిలోనే 6 సర్జరీల్లో వాడారు చెప్పాడు ఏజెన్సీ అతను. ఏం సర్జరీలవి? కాలు చీలమండ ఫ్రాక్చర్ అయితే చేసే సర్జరీలు. ఈ స్క్రూలు విరిగిన ఎముకను అతికించడానికి వాడతారు. ఎడమ కాలి చీలమండకి వాడిన స్క్రూ ఇది. ఎక్కడ దొరికింది మీకు అని అడిగాడు ఏజెన్సీ అతను. ముందు కొచ్చిలో హాస్పిటల్స్ వివరాలివ్వండి అడిగింది టీం. ఒకటే హాస్పిటల్. అక్కడికి వెళ్లి సర్జరీ చేయించుకున్న పేషెంట్ల వివరాలు తీసుకున్నారు. 6 పేషెంట్లు. అడ్రస్ల ప్రకారం ఒక్కొక్కరిని గాలించి పట్టుకోసాగారు. 5 పేషెంట్లు క్షేమంగానే ఉన్నారు. 6 పేషెంట్ ముంబై వెళ్లినట్టు తెలిసింది. ఎవరా పేషెంట్? అడిగాడు శిబి టామ్. శకుంతలాట సార్, డిస్పాచ్ అవ్వండి ముంబైకి చెప్పాడు శిబి. ముంబై నుంచి డీలా పడొచ్చారు 2 అన్వేషణ తరువాత. రాంగ్ లీడ్ సార్, ఆమెక్కడ లేదు. కూతురే ఇక్కడుందని తెలిసింది చెప్పింది టీం. అయితే తీసుకురండి అన్నాడు శిబిరామ్. 2 వెతికి తీసుకొచ్చారు. 25 అశ్వతికి. ఆమెకి డిఎన్ఏ పరీక్ష జరిపించి శకుంతల కూతురేనని నిర్ధారించుకున్నారు. చూడమ్మా, 2 మీ అమ్మ కనిపించటం లేదని తెలిసి కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అడిగాడు శిబిటామ్. ఆమెకు దూరంగా ఉంటున్నాను చెప్పింది అశ్వతి. ఎందుకు? అడిగాడు శిబి. సజిత్ అంటే ఆమెకి ఇష్టం లేదు, అందుకే నేను దూరంగా ఉంటున్నాను చెప్పింది అశ్వతి. సజిత్ ఎవరు? అడిగాడు శిబి. ఇప్పుడు లేడు, సూసైడ్ చేసుకున్నాడు చెప్పింది అశ్వతి. సూసైడా? ఎప్పుడు, ఎందుకు? అడిగాడు శిబి. 8 ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పింది అశ్వతి. వాట్? ఆ రోజే? అంటే ఆ రోజే మీ అమ్మ శవమై దొరికిందని తెలుసా నీకు? అన్నాడు శిబి. కేరళకొచ్చి కుంబళం సముద్రం తీరాన మునుగుతూ తేలుతూ కొట్టుకొస్తోన్న నీలిరంగు ప్లాస్టిక్ బ్యారల్ని జాలర్లు పట్టుకుని ఒడ్డుకి చేర్చారు. దాన్ని తెరవడానికి విఫల యత్నం చేసి హైవే పక్కన పడేసి వెళ్లిపోయారు. 2 అలాగే పడుంది. 2018 జనవరి 8 దుర్వాసన వస్తుంటే గ్రామస్తులు దాన్ని బద్దలు కొట్టి చూసి కేకలు పెట్టారు. ఇన్స్పెక్టర్ శిబి టామ్ సిబ్బందితో చేరుకున్నాడు. సిమెంట్ కాంక్రీట్తో గట్టిపడిన బ్యారెల్ని పూర్తిగా పగలకొట్టించి చూస్తే కాంక్రీట్ మధ్య ఇరుక్కుని అస్థిపంజరం. దాని ఎడం కాలికి స్క్రూ. అది తప్ప ఇంకో ఆధారం లేదు అదెవరో గుర్తించటానికి. ఈ హత్య 2 జరిగిందని పోస్టుమార్టంలో వెల్లడైంది. కాలికి సర్జరీ జరిగిన 6 హత్య జరిగిందని తేల్చారు. ఆ స్క్రూ ఆధారంగా ఆరా తీస్తే హత్యకి గురైందెవరో ఇప్పుడు తేలింది. అయితే తన తల్లి శకుంతల హత్య గురించి కూడా తనకి తెలియదంటోంది అశ్వతి. పైగా అస్థిపంజరాన్ని కనుగొన్న రోజే సజిత్ సూసైడ్ చేసుకున్నాడంటోంది. ఎందుకు చేసుకున్నాడు సూసైడ్? శకుంతల హత్యతో అతడికున్న సంబంధమేంటి? సజిత్ పరిచయస్తుల మీద దృష్టి పెట్టాడు ఇన్స్పెక్టర్ శిబి టామ్. ఒరే, అదొక్కడితో అయ్యే పనిగాదురా, మీ హెల్ప్ లేకుండా చేయలేడు. మీ 5 ఏం చేశారో చెప్పకపోతే ఎన్కౌంటర్ చేసి పారేస్తా. ఒరే, అది ఒక్కడితో అయ్యే పనిగాదురా, మీ హెల్ప్ లేకుండా చేయలేడు. మీ 5 ఏం చేశారో చెప్పకపోతే ఎన్కౌంటర్ చేసి పారేస్తా అని శిబి టామ్ బెదిరింపు బాగా పనిచేసింది. 5 2 ఆ రాత్రి సజిత్కి హెల్ప్ చేశారు. బారెల్లో శకుంతల శవాన్ని దూర్చి కాంక్రీట్తో నింపేశారు. అరే, నా కూతుర్ని వదిలేస్తావా, లేకపోతే నువ్వు మరో ఆడదానితో తిరుగుతున్న సంగతి నీ పెళ్ళానికి చెప్పేయమంటావా అని మాటిమాటికి శకుంతల బెదిరించడం భరించలేకపోయాడు. ఒక వన్యప్రాణి సంస్థలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న సజిత్ విడాకులు తీసుకున్న శకుంతల కూతురు అశ్వతి ఆస్తి పంచేయమని తల్లికి ఎదురు తిరిగింది. ఆమెకి తెలియకుండా శకుంతలని కత్తితో పొడిచి చంపి అడ్డు తొలగించుకున్నాడు సజిత్. మినీ ట్రక్లో బారెల్ని సముద్ర తీరానికి చేర్చాడు. అక్కడ జాలర్లని మాట్లాడుకుని పడవెక్కించాడు. ఏముంది దీంట్లో? అడిగారు జాలర్లు. జంతువుల పుర్రెలు ఎముకలు ఉన్నాయి. సముద్రంలో కొన్నాళ్లు పడేస్తే
ఇరిడియం అనే కెమికల్గా మారిపోతాయని అబద్ధం చెప్పాడు. ఆ చీకటి రాత్రి సముద్ర జలాల్లో చేరిపోయింది శకుంతల. రెండేళ్ల తరువాత ఆమె దొరకగానే హంతకుడిగా దొరకకుండా ఆత్మహత్య చేసుకుని తప్పించుకున్నాడు సజిత్. ఇది వాల్టీ క్రైమ్ స్టోరీ.